బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవీపట్నం గాండిపోచమ్మ బోట్ పాయింట్ వద్ద నుండి పాపికొండల విహారయాత్ర అధికారులు నేటి నుండి ప్రారంభించారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తున్నాం, గాండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద నుండి బోట్లు ప్రారంభమవుతున్నాయి. రెండు పర్యటక బోట్లను అధికారులు ప్రారంభించారు. రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున పర్యటకులకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాం. కెపాసిటీ 782 మెంబర్స్ ఉంటారు. పైన 46, కింద 36. 82 మెంబర్స్ మాత్రమే దీనికి, 4 మెంబర్స్ క్రూ ఉంటారు. ఈ 82 మెంబర్స్ కూడా కింద సగం పైన సగం మాత్రం ఉంటేనే మాస్క్ వాల్యూ మిడిల్లో ఉంటుంది. బోట్ యొక్క క్యాండిడ్ జర్నీ సేఫ్గా ఉంటుంది. అందరూ పైకి వచ్చేస్తే దీని మాస్ వాల్యూ పడిపోయి, మాస్ వాల్యూ అప్పుడు ఈ మిడిల్ దాటిపోతే బ్యాలెన్సింగ్ ఉండదు, డ్రైవర్ కూడా కష్టం అవుతుంది. ఎక్కడ లోపల మనకి ఇబ్బంది అయిన దగ్గర మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన క్రూ మెంబర్స్ 4 మెంబర్సే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళే చెప్పాలనుకుంటా, మనకు మనం ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కింద సగం మంది పైన సగం ఉండేలాగా చూసుకోవాలి. బాబు క్రూ మెంబర్స్